నమస్తే, వెల్కమ్ టు సిటీ మార్నింగ్ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. విస్తరిస్తూనే ఉన్న కరోనా వైరస్ నగరంలో 189, జిల్లాలో 595, రాష్ట్రంలో 9,996 కేసులు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష. తుదిదశకు చేరిన బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశం. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం, అమరావతి రాష్ట్రంలో అంతర్భాగమని మంత్రి బొత్స స్పష్టం. టీడీపీ ఉనికి కోసమే వైసీపీపై ఆరోపణలు, ఇప్పటికైనా కుల రాజకీయాలు మానుకోవాలన్న హోంమంత్రి సుచరిత. మహిళల ఆర్థిక భరోసాకే వైఎస్ఆర్ చేయూత, సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు, మహిళలకు చెక్కుల పంపిణీ. రోజుకు చేరిన రైతుల ఆందోళనలు, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని విన్నపాలు. గురువారం జిల్లాలో 595 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 24,413 చేరింది. రాష్ట్రంలో 264,142 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కరాల నృత్యం చేస్తుంది. స్వీయ నియంత్రణ పాటించమని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పాటించకపోవడం వల్ల కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలో గురువారం 595 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 24,413 చేరింది. 10 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 265 చేరింది. 595 కేసులు నమోదు కాగా నగరంలోనే 189 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి బజార్ 1, శ్రీనగర్ 2, గోరంట్ల 4, నెహ్రూనగర్ 2, గుంటూరువార్తోట 5, ఆర్టీసీ కాలనీ 7, ఆరగ్రహారం 3, పాత గుంటూరు 3, బుడంపాడు 2, బుచ్చితోట 11, చుట్టుగుంట 1, ఏటుకూరు రోడ్డు 1, ప్రగతినగర్ 1, జీజీహెచ్ 1, కేవీపీ కాలనీ 2, హౌసింగ్ బోర్డు కాలనీ 1, ఆకులవారితోట 3, ఏటుకూరు 1, ఎన్టీఆర్ స్టేడియం 1, పార్వతీపురం 2, శారదా కాలనీ 2, ఏటి అగ్రహారం 3, బ్రోడిపేట 4, ఎన్టీఆర్ నగర్ 1, చంద్రబాబు నాయుడు కాలనీ 1, విద్యానగర్ 1, కొత్తపేట 4, స్వర్ణభారతి నగర్ 1, భారత్పేట 1, ముత్యాలరెడ్డి నగర్ 2, సుద్దపల్లి డొంక 1, అంకమ్మ నగర్ 1, కాకుమానివారితోట 1, కొరటపాడు 3, ఎల్ఐసి కాలనీ 1, పొత్తూరు 1, మార్తినగర్ 4, నల్లచెరువు 1, శ్రీరామ్నగర్ 1, నగరంపాలెం 1, సీతానగర్ 1, రాజీవ్గాంధీ నగర్ 2, లాలాపేట 2, బొంగరాలబీడు 2, రామిరెడ్డితోట 6, రైల్పేట 2, పట్టాభిపురం 1, బృందావన్ గార్డెన్స్ 1, రాజాగారితోట 2, కోబాల్ట్పేట 1, రెడ్లబజార్ 1, చౌత్ర 1, మల్లారెడ్డి నగర్ 1, తుఫాన్ నగర్ 1, వసంతరాయపురం 2, వేళంగిని నగర్ 1, శాంతినగర్ 1 కేసు నమోదయ్యాయి. జిల్లాలో అమరావతి 17, అమృతలూరు 5, అచ్చంపేట 1, బొల్లాపల్లి 3, చేబ్రోలు 9, చెరుకుపల్లి 10, చిలకలూరుపేట 15, దాచేపల్లి 16, దుగ్గిరాల 1, దుర్గి 1, ఎడ్లపాడు 5, గురజాల 1, గుంటూరు రూరల్ 1, ఈపూరు 1, కారంపూడి 2, కాకుమాను 1, క్రోసూరు 19, మాచవరం 1, మాచర్ల 67, మంగళగిరి 8, మేడికొండూరు 11, నాదెండ్ల 2, నగరం 10, నర్సరావుపేట 33, నూజెండ్ల 3, నక్రికల్లు 6, పెదకాకాని 19, పెదకూరుపాడు 2, పెదనందిపాడు 1, ఫిరంగిపురం 1, పిట్టలవానిపాలెం 1, పిడుగురాళ్ల 25, పొన్నూరు 8, ప్రత్తిపాడు 4, రాజుపాలెం 2, రెంటచింతల 3, రేపల్లె 16, పిచర్ల 9, సత్తెనపల్లి 6, శావల్యపురం 1, తాడేపల్లి 11, తాడికొండ 10,
తెనాలి 21, తుళ్ళూరు 5, చుండూరు 1, వెల్దుర్తి 1, వట్టిచెరుకూరు 2, వేమూరు 3, వినుకొండ 5 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 9,996 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2,64,142కు చేరింది. 1,70,924 మంది డిశ్చార్జ్ కాగా 90,840 మంది చికిత్స పొందుతున్నారు. 82 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మరణాల సంఖ్య 2,378కి చేరింది. 55,692 శాంపిల్స్ పరీక్షించగా 9,996 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఏ దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వాటిని పూర్తి చేసే కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చొని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. హ్యాపీ నెస్ట్ బిల్డింగ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని ప్రాంతాల అభివృద్దే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని ఆయన తెలిపారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సమావేశం ముగిసిన అనంతరం రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలని, తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా అభివృద్ది చేయాలని గతంలో నిర్ణయించామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని, వాటి వినియోగానికి తమ దగ్గర సమగ్రమైన ప్రణాళిక ఉందని తెలిపారు. రాష్ట ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చి అభివృద్ది చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్టం అభివృద్ది చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదని, ఓటమి చెందినప్పటి నుంచి ఆయన బాధ్యత విస్మరించాలని మండిపడ్డారు. బాబు బాధ్యతను కూడా తాము తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే విశాఖపట్నంలో శంకుస్థాపన చేయాలని భావించామని బొత్స పేర్కొన్నారు. టీడీపీ లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. శంకుస్థాపన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రిని, దేశంలోని పెద్దలను అందర్నీ పిలుస్తామని తెలిపారు. శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలు అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. వాటిని ఏం చేయాలి, ఎందుకు వినియోగించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని రైతులు, రియల్టర్లు గమనించాలని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ది తమ బాధ్యత అని, ప్రభుత్వం అమరావతికిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతిపక్షం మాటలు ఏమాత్రం నమ్మవద్దని తెలిపారు. ఆ రోజు ఎక్కడైతే ఎక్కడ పనులు ఆగిపోయినాయో వాటిని కూడా పూర్తి చేయాలని ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని మా పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ ప్రకారం ఈ ప్రాంతం అంతా కూడా రిజిస్ట్రేటివ్ క్యాపిటల్గా దీన్ని ఏర్పాటు చేయాలని మరి ఆయన ప్రకటించడం కూడా జరిగింది, నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ అమరావతి ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగం, ఈ 13 జిల్లాల్లో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో దీన్ని ఏ రకంగా మరి ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇంతకుముందు ఒక నెల రోజుల కిందట ఆయన డిస్కస్ చేయడం, తర్వాత నేను వచ్చి ఇవన్నీ పర్యటించడం, అవన్నీ చూసి ఫ్యాక్చువల్గా ఏం జరిగింది, ఎంతవరకు మరి పనులు జరిగాయి, ఏ పనులు చేయాలి అన్నీ కూడా ఒక కార్యాచరణ రూపొందించాం. బిల్డింగ్స్ ఏం చేయడం, బిల్డింగ్స్ ఏవైతే పూర్తవుతున్నాయి, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. తర్వాత ఏం చేయాలనేది ప్రభుత్వం మా దగ్గర దాని తగ్గ ప్రణాళిక ఉంది, దాని ప్రకారం మేము చేస్తాం. కోర్టు కేసులు కోర్టులో కూడా వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందు చంద్రబాబుకి ఇష్టం లేదు. ఇవాళ ప్రతిపక్షంలో మన ఎవరో భారతీయ జనతా పార్టీ చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదని చెప్పిన ప్రస్తుతం అది వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షం తాలూకా బాధ్యత ప్రభుత్వాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని వాచ్ చేయడము, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, దాని మీద వచ్చి పోరాటం చేయడం,
ఆ ప్రజలకు మంచి జరిగేటట్టు చేయడం. కానీ దురదృష్టం వచ్చి చంద్రబాబు నాయుడు ఏనాడైతే ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో ఓటమి చెందారో 19లో ఓటమి చెందారో అప్పటి నుంచి కూడా ఆయన బాధ్యత పూర్తిగా విస్మరించాడు. ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతులు కానీ లేదు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో ఈ ప్రాంతంలోనూ, ఎందుకంటే 80% అప్పుడే రైతు భూములు అన్ని కూడా కొనిస్తారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, వారికి కూడా ఎవరికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని. ఇక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారా రైతు ఉన్నారా తింకోరు ఉన్నారా మా ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తమ ఉనికి కోల్పోతామనే భయంతో వైసీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట హోంమంత్రి సుచరిత అన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం గతంలో మహిళలకు అన్యాయం చేసిందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ మహిళల కోసం వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించారని చెప్పారు. ఈ పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు. డ్వాక్రా రుణాలను 4 విడతల్లో సీఎం జగన్ చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనేది జగన్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడుతుంది చంద్రబాబు కాదా అని సుచరిత ప్రశ్నించారు. చాలా మంది మమ్మల్ని ఇళ్ల స్థలాలు ఇప్పించమని అడుగుతా ఉండేవాళ్లు, కానీ ఎవరికీ కూడా మేము ఒక హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవాళ్లం. అలాంటిది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 30 లక్షల మందికి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు మంజూరు చేయించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు. దీని ద్వారా సొంత ఇంటి కల ఏదైతే నెరవేరినటువంటి పేదలు ఉన్నారో వారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేటువంటి అవకాశం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తా ఉన్నారు. మహిళలకు ఆర్థిక భరోసా అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాలాభిషేకాన్ని నిర్వహించాయి. మహిళా సాధికారత కోసం నిరంతరం సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలిగిరి పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాలాభిషేకాన్ని నిర్వహించాయి. మహిళల జీవనోపాధి సైతం పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అంటే ఒక రకంగా ఒక ప్లానింగ్ గా ఒక క్రమ పద్ధతిలో ప్రతి కార్యక్రమాలు నడిపిస్తాం. గతంలో లాగా ఎక్కడ పడితే అక్కడ జోబుల్లో డబ్బులుంటే జోబులు వేసుకోవడం కానివ్వండి, అలాంటివి ఏం కాకుండా ఇవాళ క్రమబద్ధకంగా మరి ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు పాలన చేయబట్టే ఈరోజు పేదలకు కూడా అందాల్సిన అన్నీ కూడా వాళ్ళకి చేతికి అందే పరిస్థితి వాళ్ళు నెలకొండ ఉంటాం. నిజంగా ఎందుకంటే నిన్న ఒకరోజు మనం చూస్తే 4,400 కోట్లు డైరెక్ట్గా ఖాతాల్లో జంపడినాయి. గతంలో మనం చూద్దాం. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు మహిళలు సాగిస్తున్న ఆందోళనలు 240వ రోజుకు చేరుకున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ రాష్ట సచివాలయ గ్రామం వెలగపూడిలో ఆందోళన సాగింది. 3 రాజధానులు కేవలం అభూతకల్పనగానే మిగలనున్నాయని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు ప్రకటించారు. రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగడం ఖాయమని అన్నారు. విశాఖకు రాజధానిని తరలించాలన్న వైసీపీ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం పడ్డం తథ్యమన్నారు. రాజధాని అమరావతి వాసుల త్యాగాలు వృధాలు కాబోవని జేఏసీ నేతలు భరోసా ఇచ్చారు. వెలగపూడితో పాటు తుళ్లూరు, రాయపూడి, మందడం గ్రామాల్లో జరిగిన ఆందోళనలో వారు మాట్లాడారు. ప్రజల్ని ప్రాంతాలని విడగొట్టి పరిపాలించాలని చెప్పి చూస్తున్నారు. కులాల మధ్య గొడవలు పెట్టారు, కులాలను తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రాంతాల మధ్య గొడవ తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. 3 ప్రాంతాలు 3 రాజధానులు 3ని అభివృద్ధి చేస్తామని. 3 ప్రాంతాలను మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు రాజధాని పెట్టి? ముఖ్యమంత్రి ప్రకటించిన నూతన పారిశ్రామిక పాలసీలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు చేయూతనివ్వటం శుభ పరిణామమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆదుకూరి ఆంజనేయులు పేర్కొన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్లో రాయితీలు, రాష్ట జీఎస్టీని తొలగించడం ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు కానీ, ఎస్ఎంఈ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఎలక్ట్రిసిటీ రాయితీ ఇవ్వడం జరిగింది 1 రూపాయి పావుల చొప్పున. అలాగే స్టేట్ రెవెన్యూ జీఎస్టీని రద్దు చేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ ఏదైతే సీలింగ్ ఉందో, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందో, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పూర్తిగా తగ్గించడం జరిగింది. అదే కాకుండా ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఇండస్ట్రీ పెట్టదలుచుకొని పొలాలు గినక్క కొనే పరిస్థితి ఉంటే
దానికి కూడా ప్రత్యేకమైన సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటికీ మించి కరోనా విపత్తు దృష్ట్యా 3 సబ్జెక్టుల వరకు పెండింగ్ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సబ్జెక్టుల బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి డిప్లొమా సర్టిఫికేట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. మన ఏపీలో 3 సబ్జెక్టులు పెండింగ్ లో ఉన్న విద్యార్థులు దాదాపు 17,000 మంది ఉన్నారని రామకృష్ణ తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి డిప్లొమా సర్టిఫికేట్ను అందజేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో మహిళలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేయడమే ఇందుకు నిదర్శనమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆరోపించారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మహిళలకు ఎంతగానో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 23 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డం పెట్టుకుని బాబు తన కొడుకు క్షేమం కోసం పాటుపడ్డాడని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో చెయ్యిచ్చి చేయువతట. ఇది చెయ్యిచ్చి చేయువత కాదు, బలహీన పడుతున్నటువంటి చేతులకు బలాన్ని చేకూర్చేటువంటి చేయువత. అలసిపోయిన అక్క అలసిపోయిన చెల్లి తన చేతులు బలహీన పడకూడదని అన్నగా తమ్ముడిగా ఈ రాష్ట్రంలో మహిళల కోసం 18,750 రూపాయలు నేరుగా తన ఖాతాలో జమ చేశారే, అంటే మీ మాదిరిగా ఒక పథకాన్ని ఒక మహిళని ఎంపిక చేయాలంటే మీ రాక్షస కమిటీలు ఉండేవి కదా, జన్మభూమి కమిటీలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కలు చెల్లెళ్ళు పడ్డ అవమానాలు అక్కలు చెల్లెళ్ళకు గుర్తున్నాయి మీకు లేవు, అక్కలు చెల్లెళ్ళు మనసులో ఉంది మీకు లేదు, కానీ అన్న జగనన్న మీ మాదిరిగా కాదు. జాతీయ స్థాయిలో వివిధ అంశాల్లో 26 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకు దక్కినట్లు రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అభివృద్దిలో మార్పులు, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, భద్రతా చర్యలను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చీరాల ఘటనలో ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకున్నామని, తూర్పు గోదావరి జిల్లా శిరోముండన ఘటనలో ఇప్పటికే ఎస్ఐను అరెస్టు చేసినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేసులకు వెనకాడవద్దని ప్రభుత్వం పోలీసు శాఖకు తెలిపిందని డీజీపీ సవాంగ్ తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నారు ఒకవైపు, ఇంకా ఒకవైపు కమిటీ, వేరే కమిటీస్ కూడా ఏర్పాటైంది. సో ఆ కమిటీస్ రిపోర్ట్ కూడా వస్తుంది, దెన్ విల్ ఫిక్స్ అప్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ గోయింగ్. ఓకే, ఎఫర్ట్స్ ఆర్ ఆన్ గోయింగ్. చాలా వరకు లోకల్గా హ్యాండ్స్ ఆన్ ఆపరేషన్ వాళ్ళనే ఆల్రెడీ కస్టడీలో అరెస్ట్ కూడా చేసినారు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇన్ డ్యూ కోర్స్ విల్ టేక్ యాక్షన్. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ద్వారా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని టీడీపీ నేత మన్నవ సుబ్బారావు ప్రకటించారు. రాజధాని అమరావతిని కొనసాగించాలని కోరుతూ పశ్చిమలోని ఎమ్మెల్సీ రామకృష్ణ నివాసంలో ఆయనతో కలిసి మన్నవ సుబ్బారావు ఒకరోజు దీక్షలు సాగించారు. ప్లకార్డులు చేతబూని జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ తాము న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ నెల 14న విచారణకు రానున్నదని, అంతిమంగా న్యాయం ధర్మం తమ వైపే ఉంటుందని మన్నవ సుబ్బారావు ఎమ్మెల్సీ రామకృష్ణ ధీమా ప్రకటించారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా పాలకులు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజల ప్రయోజనం కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మేము ఏఎస్ రామకృష్ణ గారు నేను హైకోర్టులో వేయడం జరిగింది. రేపు 14వ తేదీన దీనిపై విచారణ ఉన్న నేపథ్యంలో ఈరోజు నేను
ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు ఇద్దరూ కూడా ఆయన స్వగృహంలో ఒకరోజు దీక్షను చేపట్టడం జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ పై బురద చల్లటం మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి బందా శశిధర్, రాష్ట కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ సూచించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర కేసరి జయంతిని రాష్ట పండుగగా నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి బందా శశిధర్, రాష్ట కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ కోరారు. కరోనా పేరుతో డాక్టర్ రమేష్ రోగులను విపరీతంగా దోచుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. రాష్టంలో వరస్ట్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు అవార్డు లభించుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 18,750 రూపాయలు 4 సంవత్సరాలుగా ఇచ్చేట్టుగా చేయూతనిచ్చారు. ఈ డబ్బుతో వారు వీటి మీద ఏ విధమైనటువంటి అజమాయిషీ లేదు. వారు వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదంటే దాచిపెట్టుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు, దేశభక్తుడు, త్యాగమూర్తి, అత్యంత ప్రతిభాశాలైనటువంటి శ్రీ స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుడూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి. వైఎస్ఆర్ చేయూత పథకం లబ్దిదారులకు హోంమంత్రి మేకతోటి సుచరిత తన నివాసంలో దాదాపు 17,36,81,250 రూపాయల చెక్కును అందించారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు సంవత్సరానికి 18,750 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాదయాత్రలో 45 సంవత్సరాలు నిండిన మహిళలు కష్టాలను చూసిన సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను అధికారంలోకి రాగానే జగన్ నిలబెట్టుకున్నారన్నారు. లబ్ది పొందిన ప్రతి మహిళ ఆ డబ్బును తన కాళ్లపై తాను నిలబడటానికి ఉపయోగించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం దేశ స్వాతంత్ర్యత పరిరక్షణకు 15వ తేదీన అందరూ ప్రతిజ్ఞ చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో నేతలు మాట్లాడారు. ప్రధాని మోడీ హయాంలో మతస్వేచ్ఛ కరువై రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని సీపీఎం సీపే జిల్లా కార్యదర్శులు పాసం రామారావు, జంగాల అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యవాదులను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో దేశ స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ 15వ తేదీన జిల్లా మండల కేంద్రాల్లో ప్రతిన బోనాలని రామారావు, అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. లౌకిక రాజ్యాంగం అంటే ఏంటి? ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఏ మతాన్ని తక్కువగా చూడకూడదు, అన్ని మతాలని సమానంగా చూడాలి. కానీ 5వ తారీఖున ఏం జరిగింది? ప్రధానమంత్రి డైరెక్ట్గా రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసేది కరెక్టా? కరెక్ట్ కాదు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ఇస్రో ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సెక్టర్కి తాడారత్వం చేస్తూ ఉన్నది. ఒకవైపున భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే విధానాలు కార్పొరేట్ సెక్టర్ల చేతుల్లోకి ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాన్ని దోచిపెట్టడం, అలాగే దేశంలో ఉన్నటువంటి శక్తుల వ్యవస్థకి తూట్లు పరిచే పద్ధతుల్లో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్దిదారులకు ఎమ్మెల్యే మద్దాళి గిరి కొరిటపాడు సచివాలయాల్లో చెక్కులను పంపిణీ చేశారు. మహిళలకిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మద్దాళిగిరి పేర్కొన్నారు. కొరటిపాడు సచివాలయంలో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మరి ఎంతో ఎలక్షన్లప్పుడు చాలామంది వచ్చి హామీలు ఇచ్చిపోతూ ఉంటారు, కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదైన విషయం. మరి ఇవాళ గత 4 నెలలుగా చూస్తూ ఉంటే ఎన్నో హామీలు నిలబెట్టుకొని మరి సుమారుగా 139 హామీలు ఇస్తే దాంట్లో 80 హామీల పైన ఈరోజు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వలి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమలో గిరిజన సంఘాల ఆధ్వర్యాన సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు నాయక్తో పాటు గిరిజన బంజారా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ ఆర్థిక చేయుత వంటి పథకాల ద్వారా గిరిజనుల అభివృద్ది సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక నేత సీఎం జగనేనని నాయక్ కొనియాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి అనేక రకాల హామీలను కేవలం ఈ యొక్క తక్కువ వ్యవధిలోనే 90% హామీలను అమలు చేసి నిజంగా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ మంత్రి బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు బీజేపీ మైనార్టీ మోర్చా నాయకత్వాన పట్టాభిపురం నందు ఘనంగా జరిగాయి. అనురాగ్ అనాథ బాలబాలికల మరియు వృద్దుల ఆశ్రమంలో మిఠాయిలు పండ్లు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు ఈతర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మధ్యతరగతిలో పుట్టి రాజకీయ రణరంగంలో స్వయం కృషితో ప్రజానాయకులుగా ఎదిగారని, వారు రానున్న కాలంలో మరింతగా ఉన్నత పదవులు అలంకరించి దేశ ఔన్నత్యాన్ని చాటుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. భారతదేశ ఔన్నత్యాన్ని ఘనతను ప్రపంచ విధుల్లో చాటుతూ భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నత పదవులను అలంకరించాలని కోరుకుంటూ వారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో బతుకుతూ గుంటూరు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలుగా మేము ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. హిందూ హైస్కూల్ సెక్రటరీ, రెడ్ క్రాస్ సిటీ కార్యదర్శి జీవైఎన్ బాబు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. పలు సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక విద్యా సంస్థలలో జీవైఎన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల నగర ప్రముఖులు, పలు సంస్థల ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో దళితుడి శిరోముండనం కేసులో ఇప్పటి వరకు అసలైన నిందితులను అరెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్టంలో దళితులు గౌరవంగా జీవించే హక్కు వైసీపీ ప్రభుత్వంలో లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తలుపులు తీసినటువంటి మరి వ్యక్తుల మీదే దాడి చేసినట్టుగా ఇవాళ దళితుల మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. 14 నెలల నుంచి కూడా చూస్తే అనేక అంశాలు, ఇవాళ డాక్టర్ సుధాకర్, అదేవిధంగా డాక్టర్ అనితారాణి, జడ్జి రామకృష్ణ గారు ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తుల్ని పిచ్చి వాళ్ళగా ముద్రవేసి రాళ్లతో పుట్టి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి చూసాం. వైసీపీ బీజేపీల నుండి అమరావతిని కాపాడాలంటూ సీపీఐ దీక్షలు చేపట్టింది. మల్లయ్యలింగం భవన్లో జరిగిన దీక్షల్లో సీపీఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. రాజధాని రైతులు చేపట్టిన దీక్షలు 240వ రోజుకు చేరిన సందర్భంగా సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధానిపై మొండి వైఖరి విడనాడాలని ముప్పాళ్ల సూచించారు. ముఖ్యమంత్రి నీతి మాలిన సిగ్గుమాలిన చర్యకి నిదర్శనం. ఒకవైపు ప్రజా పోరాటం కొనసాగుతూ ఉంటే నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టి పనికి మాలిన పనికి ముఖ్యమంత్రి. వ్యక్తుల్లో ఔషధ మందులు, రసాయనాల వినియోగం, వాటి ప్రభావాలపై టీజేపీఎస్ కళాశాలలో జాతీయ వెబినార్ జరిగింది. కళాశాల జీవ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి పంజాబ్ విద్యాలయ ప్రతినిధి డాక్టర్ చైతన్య, జేకేసీ కళాశాల ప్రతినిధి గురవయ్య హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్ర, వైస్ ప్రిన్సిపల్ శ్రీమంత్ నారాయణ పాల్గొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలు వినియోగిస్తున్న ఔషధ మందులు, రసాయనాలతో కూడిన సబ్బులు, శానిటైజర్లు భవిష్యత్లో ఆరోగ్య దుష్ఫలితాలకు దారితీయకుండా అప్రమత్తమవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ వెబినార్కి ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ బతిండా నుంచి శ్రీ ఆర్కే చైతన్య గారు, డాక్టర్ ఆర్కే చైతన్య గారు మరి కీలక ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అదేవిధంగా మన జేకేసీ కళాశాలలో ఉన్న డాక్టర్ ఎం గురవయ్య గారు కూడా ఒక రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. వీరిద్దరూ కూడా కెమికల్స్ మరియు డ్రగ్స్ ఈ రెండూ కూడా మన మానవ శరీరం మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది, దాని ద్వారా మానవులు కొన్ని సంవత్సరాల తర్వాత ఏ విధంగా వారి యొక్క ప్రభావితం చెందుతారు అనే అంశం మీద వీటి యొక్క వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశము.
అమరావతి రాజధానిగా కావాలంటూ తుళ్లూరు రైతులు చేస్తున్న దీక్షలు 240వ రోజుకు చేరాయి. న్యాయం అడిగితే కేసులు పెడతారా, భావితరాల భవిష్యత్తును నాశనం చేయవద్దు అంటూ కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలియజేశారు. ఇక్కడ రాజధాని కోసమని ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనప్పుడు ఒక రాజధాని నిర్మించడానికని ఇంతమంది రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాల భూమిని ఇస్తే మీరు త్యాగాలను మరచి మీ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారండి. సోషల్ మీడియాలోనే చూస్తే వీళ్ళు చేసే వ్యాఖ్యలు, అసలు వాళ్ళకి అమ్మ చెల్లి అక్క ఎవరైనా ఉన్నారా? కొంచెమన్నా అర్థమవుతుందా మీకు? 33,000 ఎకరాలు ఇచ్చాం, మీరు గజం ఇవ్వండి, సెంట్ ఇవ్వండి, వచ్చి నుంచొని మాట్లాడండి. ఇక్కడ కమ్మవారు కమ్మవారు అంటున్నారు. కమ్మవారు అమ్మ లాంటి వాళ్ళు, హక్కున చేర్చుకుంటారు, ఆపద బాంధవులాగా నిలబడతారు. మేము 5 కోట్లకు ఆంధ్రులకి ఆపద బాంధవులాగా నిలబడ్డాం. బీజేపీ 2 నాలుకల ధోరణితో అమరావతి రైతులను మోసం చేస్తుందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. రాష్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేసిన బీజేపీ అమరావతి విషయంలో 2వసారి ద్రోహం చేస్తుందని, అందుకే పార్టీలకు అతీతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని హిదాయత్ అన్నారు. రెండవ వైపు మేము రాజధాని రైతులకు న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రగల్భాలు పలకటం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న 2వ మోసం ప్రజలు తెలుసుకుంటున్నారు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన వైఖరితో నిలబడే రాజకీయ పార్టీని మాత్రమే గుర్తించాలి, గౌరవించాలి కూడా. కమిషనర్ చల్ల అనురాధ రైలుపేటలోని 36వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సదరు ప్రాంతంలో జరుగుతున్న సర్వేని ప్రత్యక్షంగా పరిశీలించారు. సెక్రటరీలు మరియు వాలంటీర్ల హాజరు పట్టీలను, ఇప్పటివరకు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను, వాటి పరిష్కారాన్ని, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను మరియు దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీలు మరియు వాలంటీర్ల హాజరు పట్టీలను, ఇప్పటి వరకు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను, వాటి పరిష్కారాన్ని, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారులు మరియు దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 69వ జన్మదిన వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి రావెల కిషోర్తో పాటు జిల్లా నగర బీజేపీ నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, బీజేపీ రాష్ట అధ్యకులుగా రాష్ట ప్రజలకు కన్నా లక్ష్మీనారాయణ అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన ఉన్నత పదవులు అధిరోహిస్తూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కిషోర్ బాబు తదితరులు ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీలో ఇంకా మరిన్ని ఉన్నత స్థానాలకి ఎదగాలని భారతీయ జనతా పార్టీ ద్వారా మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ప్రజలకు సేవలు అందించాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని, అందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు. సమాజంలో దివ్యాంగులకు మనమందరం చేయూతనందించి వారిలోని ప్రతిభను ప్రోత్సహించాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర కోరారు. దివ్యాంగుల జంట వివాహానికి టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, కనపర్తి శ్రీనివాసరావు, పోవూరి నరేందర్ ద్వారా నగదు సాయాన్ని అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ శామిలానంద్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ దినేష్ కుమార్, రెవెన్యూ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.